నా గురుదైవమా అనే ఆధ్యాత్మిక పుస్తకమును దుర్గి మండల తహసీల్దార్ దూల్లిపాల యేసుబాబు ఆవిష్కరించారు. గురువారం దుర్గిలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యుడు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతం ఆర్థికంగా వెనుకబడిన సాహిత్య రంగంలో ముందంజలో ఉందన్నారు. దుర్గికి చెందిన మంగళగిరి అనిల్ శాస్త్రి తొలిసారిగా నా గురుదైవమా అనే పుస్తకాన్ని రచించి సాహిత్య పరుడుగా పేరుగాంచారన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గి రామయ్య, యారోజు నరసింహాచార్యులు, మంగళగిరి సత్యనారాయణ దంపతులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పల్నాడు, దుర్గి, ముడుగురు, మాజల్ల, ఈ నాలుగు గ్రామాలు ప్రకృతిగా ఉన్నటువంటి గ్రామం, మరీ వెనకబడిన గ్రామం, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి గ్రామం బదులు, అక్కడ కలిసి మా కాశీధర్ గారు గురించారు. ఆయన గద్వాలాసనంలో పడి గద్వాలాసనం గద్వాలంటేనే విద్వాంసులకు ప్రసిద్ధి నిలయం. గద్వాలు ఎందరో పడి ఉన్నారు మహామహాపడి. ఆ అటువంటి స్థానంలో 1893లో జన్మించినటువంటి కాశీధర్ గారు ఎవరి దగ్గర నేర్చుకోకుండా స్వయం కృషితో ఆయన చదివి నేర్చుకున్నది మన వైఎస్ఆర్ఎస్ స్కూల్, మన రెండు మిషన్ స్కూల్, ఎస్టీ స్కూల్ చదువుతున్న ఒకరి పాత్ర ఇచ్చుకోవడానికి భయం ఏర్పడుతుంది. అటువంటి స్థితిలో నా గురుదైవ శివకియే మనల్ని కాపాడేది, రక్షించేది. ధర్మో రక్షతి రక్షత, ధర్మమానికి నాలుగు ద్వారా వృషభ రూప ధర్మం, సత్యము, దయా, శాంతి, అహింస, ఈ నాలుగు పాదాలు కలియుగములో ఒకే ఒక పాదముతో నడుస్తుంది. ఇప్పుడు మేధావులందరూ నా గురుదైవమా, నా దైవమా అని ప్రతిరోజు స్మృతితో మనస్సులో గాఢంగా భావం చేస్తే తప్పితే దుష్కర్మ కాలుష్యాన్ని ఇంతకన్నా తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. మీ పిహెచ్డి సంపాదించినటువంటి తప్పలావి నాగయ్య గారు, మరి ఈ రోజున ఈ కొద్ది రోజుల క్రితమే కొబల బ్రహ్మకర కుమారుడు అయినటువంటి ప్రసాద్ గారు వారు మరి చిన్నతనంలోనే మరి ఉన్నత విద్యను అభ్యసించి మరి పిహెచ్డి సంపాదించడం అనేది మరి గ్రామంలో ఇద్దరే ఇద్దరు మనకు ఈ విద్యాపరంగా గురువులు బోధించేటువంటిది విద్య. ఆ విద్య ద్వారా మరి అనేక రకాలుగా అనేక విద్యా సంస్థలను మరి సామాజిక పరంగాను వృత్తిరీత్యాను ఎన్నో ఉన్నత స్థానంలోకి ప్రవేశించి అభ్యసించి 10 మందికి వారు పోషకులుగా 10 మందిని ఇంకా నేర్పడతనంలో చేసి నేర్పడతనాన్ని సంపాదింపజేసేటటువంటి వాళ్ళైనటువంటి గురువు గారు మరి కొనసాగినప్పటికీ దీనిలో పుస్తకం అనేటువంటిది రచించడం ఈ పుస్తకం ద్వారా ఎంతోమంది మరి సామాన్య ప్రజానీకులు కూడా వారు ఈ పుస్తకాలను చదువుకొని ఈ పుస్తకాల ద్వారా వారి యొక్క అభివృద్ధిని, సమాజ అభివృద్ధిని సాధించేదానికి మరి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అట్లాగే వెనుకబడి ఉన్నాం. విద్య అనేటువంటిది ఎప్పుడైతే గ్రామంలో పరిపుష్టంగా ఉంటుందో దేశంలో ఇవాళ మనం కేరళ రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి సాధించింది కాబట్టి దాని ప్రముఖంగా మనం పేర్కొని కనుక్కుంటున్నాం. ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో మన దేశం ముందుకు పోతున్నటువంటి ఈ రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో విద్యాపరంగా ఎంతో అభివృద్ధి సాధించారు కాబట్టి అక్కడ వారు అన్ని రంగాల్లో ముందుండటం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ముందుకు తీసుకోవడానికి శాసకుల కృషి చేస్తున్నారు. అట్లాగే మరి విద్య అనేటువంటిది ఉన్నందువల్ల
అన్ని రంగాల్లో కూడా శాంతి స్వభావాన్ని ఏర్పరచుకొని సమాజం ముందుకు పోవడానికి ఎక్కువ దోహదపడుతుంది. మరి వాళ్ళ అగ్నిశాస్త్రి మనం చేయడం జరిగింది. ఈ రోజున మన అగ్నిశాస్త్రి గారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం మన గ్రామంలో మరి సమాజానికి ముందు రోజుల్లో ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం ద్వారా ఎంతో ఉన్నతిని సాధించాలని, ముందు రోజులలో ఇంకా ఎన్నో పుస్తకాలు రాసి ప్రజాధికారికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని బియ్యం ఉద్యోగంలో పోసుకొని వస్తారండి మా ఇంటి దగ్గరికి. నేను చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఒకటి గుర్తొచ్చింది రాయమని చెప్పేసి మా ఇంటికి వచ్చి కూర్చొని ఆ జేబులో బియ్యం నోట్ వేసుకుని నవ్వుతా నవ్వుతా అని పద్యం గుర్తొస్తుంది అనమాట. అలాగనే వెంకటేశ్వర శతకం చాలా పుస్తకాలు రచించారండి. ఆ వెంకటేశ్వర శతకంలో చిన్నది ఒకటి, మేళము లేని ఊరు విడిమేళము ఎరుగని ఎట్టి పోరు, తాంబూలము లేని నోరు రుచి పుట్టగ ఉప్పును లేని చారు, ఇసుమంత వాడిన ఎట్టి నారు, బల్ హేళనగాక యోగ్యమని ఎవరికందురు వెంకటేశ్వర. ఇవన్నీ ఉపయోగం లేనండి. మేళం లేకుండా ఊరు ఉండదనుకోండి ఏం ఉపయోగం? దేనికైనా ఏ శుభకార్యాలకైనా మేళం అనేది మన ఊళ్ళో ఉండాలి. లేకపోతే ఈ గ్రామాలపాడు చెందినటువంటి కవి సోదరులు వాళ్ళు వాళ్ళైతేనేమి వేరే చాలా గ్రంథాలు రాశారు, కానీ ఆ గ్రంథాలు కొన్ని మాత్రమే మనకి ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. పల్నాటి చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని ఈ పల్నాటి కవులు రాశారు. ఈ రాసినప్పటికీ ఆ యొక్క కొన్ని భాగాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని భాగాలు ఇప్పటికీ దొరకటం లేదు. ఎందుకంటే ఈ దొరకపోవడానికి కారణం గత కాలంలో రాసులు అనేవాళ్ళు ఈ కవి పోషకులుగా ఉండేవాళ్ళు, వాటిని ఈ పోషించి ఆటోమేటిక్ గా ఆ యొక్క గ్రంథాలని అందరికీ లభ్యమయ్యే విధంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కవితా పోషకులు అనేది గతంలో